నేను నిన్ను మరచిపోచాలను. యెషయా గ్రంథం 44:21 ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక గుడ్డను ముక్కలుగా కత్తిరించకుండా అది అందమైన వస్త్రముగా తయారు చేయబడలేదు. బంకమట్టిని కాళ్ళ క్రింద వేసి తొక్కకుండా అందమైన కుండగా సిద్ధపరచబడలేదు. బంగారమును అగ్నిలో వేసి కాల్చకుండా అందమైన ఆభరణముగా మార్చబడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన నీ స్వభావమును రూపుదిద్దునట్లు నీలో అవసరమైనది కత్తిరిస్తున్నాడు. నీవు పరిశుద్ధపరచబడాలని శ్రమల క్రింద నిన్ను నలుకొట్టబడుతున్నాడు. నీవు మంచి సువర్ణముగా మారాలని శోధనల కొలిమిలో నిన్ను కాల్చుతున్నాడు. కనుక నాకేందుకు ఇన్ని శ్రమలు? దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని కృంగిపోక దేవుని ప్రణాళికను గుర్తించి నీ జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకో. నిశ్చయముగా దేవుడు నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు. ఒక మనిషిని దేవుడు వాడుకోవాలనుకుంటే మొదట అతన్ని ముక్కలుగా విరగగొడతాడు. కాబట్టి దేవుడు నిన్ను వాడుకోవాలని నీ పరిస్థితులన్నిటినీ విరగొడుతున్నాడు, నిన్ను నెలకొడుతున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.